ఒక నిమ్మకాయను ఈ విధంగా రాసి ఈ ప్రదేశంలో పడేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే కాకుండా ఇక మీకు జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. చాలా మంచి ఫలితాలతో పాటు మీరు చక్కగా ఉండగలుగుతారు, గంటలోనే అద్భుతం చూస్తారని మనం చెప్పొచ్చు. కాబట్టి నిమ్మకాయతో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, నిమ్మకాయతో మనం పరిహారం చేస్తే తప్పకుండా అది సిద్ధింపబడమే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాము. కావున ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్నమాట. నిమ్మకాయ కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయతో చేసే ఎలాంటి పరిహారం అయినా సరేనండి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా మన జీవితాన్ని మనమే మార్చేసుకోవచ్చు. కేవలం అండి రాసి ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, ఇక మనం ఒక గంటలో అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అంత బాగుంటుందని చెప్పొచ్చు. మీకు దేని పరంగా అయినా సరే మనం పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద పనులు ఉంటూ ఉంటాయి, అవి ఎంతకు జరగవు, అవి ఎందుకు జరగటం లేదో కూడా కొన్నిసార్లు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాము, చాలా వరకు కూడా ఏడుస్తూ ఉంటాము. ఏంటి మీ పని అనుకున్నాము, ఈ పని అసలు జరుగుతుందా లేదా, ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరేంటంటే దైవంపై భారం వేసేసి ఈ పనిని మొదలు పెట్టండి, తప్పక మీరు పరిహారం అంటే పొందుతారని మనం చెప్పొచ్చు. కావున నిమ్మకాయని తీసుకుని ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ మాత్రమే కావాలి. అలాంటి నిమ్మకాయని తీసుకుని మాత్రమే మనం పరిహారం అనేది చేయాలని శాస్త్రం మనకు వివరంగా చెబుతుంది. మన కుటుంబం అంతా కూడా బాగుండాలి, మన కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోవాలి, మేము బాగుపడాలండి అనుకునేవారు తప్పక ఈ పరిహారం అనేది చేసి తీరాల్సిందే అని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి మేము ప్రయత్నిస్తున్నాము, మాకు ఉద్యోగం రావటం లేదు. ఏం చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తే మా వివాహం జరుగుతుంది, ఎలాంటి అంటే శుభ ఫలితాలను మేము పొందగలుగుతాం అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, ఈ పరిహారం చేయటం వల్ల మీకు చాలా వరకు కూడా నెగిటివ్ అనేది తొలగిపోయి పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ ఆలోచనలు అనేవి వస్తాయి, మీకు చక్కటి అంటే ఫలితం అనేది మీరు పొందగలుగుతారనమాట. మీరేంటంటే ఈ యొక్క పరిహారానికి ఒక నిమ్మకాయ కావాలి, పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి, ఒక పెన్నుని తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా చదివారు, ఉద్యోగం రావటం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేశామో అది మాకు మాత్రమే తెలుసు, ఏం చెయ్యాలి ఉద్యోగం రావాలంటే అనుకునేవారు ఏంటంటే చక్కటి నిమ్మకాయని తీసుకోండి. కొంచెం కుళ్ళి ఉన్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే నిమ్మకాయని మనం పడేస్తున్నాం కదండి, కాబట్టి ఏంటంటే కొంచెం డ్యామేజ్ ఉన్నా ఏం పర్వాలేదు, నిమ్మకాయని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక పెన్నుని తీసుకోండి. మాకు ఉద్యోగం రావాలి, మాకు చక్కటి ఫలితం రావాలి, మాకు యోగం కూడా కలగాలి అనేసి ఇలా మీరు నిమ్మకాయ పైన ఉద్యోగం రావాలి అని రాయండి. రాసిన తర్వాత మీరు చక్కగా చేతిలో పట్టుకొని ప్రకృతి మాత సంకల్పం అనేది చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఏ చెట్టు మొదట్లో వెయ్యాలి అని సందేహం రావచ్చు, రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మీరు చక్కగా మర్రి చెట్టు మొదట్లో కానీ నిమ్మకాయని వెయ్యాలి. అలా వేస్తేనే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది, మీరు తప్పక చక్కటి శుభ ఫలితాలను పొందుతారు, తప్పకుండా మీరు శుభ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మీకు శుభ ఫలితాలు రావాలి బాగుండాలి అనుకుంటే మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ వెయ్యండి. ఈ రెండు కూడా దేవతా వృక్షాలు కాబట్టి మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేర్చడానికి ఉపయోగపడతాయి. అలాగే కాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని నుంచి మీకు విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న పరిహారం అండి తప్పకుండా సిద్ధిస్తుందా అంటే 100% అండి. ఒకసారి చేస్తే మీకు ఫలితం రాలేదు, ఒకసారి చేస్తే మీరు ఫలితాన్ని పొందలేదు అనుకుంటే రెండోసారి తప్పకుండా చెయ్యండి. రెండోసారి చేస్తే తప్పకుండా ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట. తప్పకుండా ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ రెండు కూడా దేవతా వృక్షాలని ఎందుకు చెప్పబడుతున్నాయంటే కనుక ఒక మనకు వచ్చేసి ఈ రెండు కూడా ఒక చెట్టులో అంటే మర్రి చెట్టులో సాక్షాత్తు శివ స్వరూపంగా చెప్తారు. అంటే ఆకు ఊడల్లో మర్రి చెట్టు దగ్గర శివుడు నివసిస్తాడని మనకు చెప్పబడుతుంది. అలాగే కాకుండా రావి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా, రావి చెట్టు శ్రీ మహావిష్ణువుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రెండు చెట్ల అంటే దగ్గర మీరు వేయండి. ఒకవేళ మీకు గుళ్ళో ఉంటే ఇంకా చాలా మంచిదండి, చాలా తొందరగా మీ కోరిక తీరిపోతుంది. వివాహపరంగా కానీ లేదంటే ఉద్యోగాల ప్రయత్నాల పరంగా కానీ మీరు ఆ ప్రదేశంలో నిమ్మకాయను వేయవచ్చు. అలా వేస్తే తప్పక మీకు ఫలిస్తుందన్నమాట. ఎన్ని రోజులకు ఫలితం వస్తుంది అని మీకు సందేహం రావచ్చు, ఎన్ని రోజులని మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ గంటలో మాత్రం మీరు తప్పకుండా జరుగుతుందని ఒక కాన్ఫిడెంట్ అయితే మీరు చూడగలుగుతారండి. ఒక కాన్ఫిడెంట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఒక నమ్మకం అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఇది చేసిన తర్వాత మీరు
ఎంతో కొంత నమ్మకం అంటే ఉంటుందన్నమాట, నమ్మకాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి చిన్న పరిహారాన్ని ఒక విధి విధానంగా పాటించండి. ఇది చాలా అద్భుతమైన ఫలితం అండి. దీన్ని చూసి చాలా మంది కూడా ఆశ్చర్యపోతారు. అంటే చేస్తే నిమ్మకాయని కేవలం పెన్నుతో రాసి ఆ తర్వాత ఆ నిమ్మకాయని మనం పడేస్తున్నాము. ఎందుకంటే మన చేతుల ద్వారా మనం రాస్తున్నాము, చేతిలో పట్టుకొని సంకల్పం చెబుతున్నాం. కాబట్టి ఏదైతే మనం ప్రకృతితో అడుగుతున్నామో ఆ ప్రకృతే మనకు ప్రసాదిస్తుందన్నమాట. ఆ ప్రకృతే మనం అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇలా చేయండి. ఎన్నిసార్లు చేయాలంటే కనీసం అండి వారంలో మీరు 2 సార్లు అయినా చేయాలి. అలా చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట. ఏదైతే చెడు మిమ్మల్ని అడ్డుకుంటుందో, ఏదైతే చెడు రానివ్వకుండా మిమ్మల్ని ఆపేస్తుందో, మీ అడుగుని ముందుకు రానివ్వకుండా ఏదైతే అడ్డుకుంటుందో అది అంటే మీ నుంచి తొలగిపోతుందని చెప్పొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా అండి మనకు ఫలితం అయితే రాదు. ఇలా చేసుకుంటే ఏంటంటే ప్రకృతి మాత అనుగ్రహం కలుగుతుంది, అలాగే కాకుండా మీకంతా కూడా శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి, ఈ పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల ద్వారా వివరంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇక ఇంటి విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా, ఇంట్లో సమస్యలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నా, ఇంటి పరంగా మాకు ఏం బాగుండట్లేదు, ఇంటి పరంగా మాకు కలిసి రావటం లేదని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఏ పరిహారం అంటే కనుక ఇది కూడా నిమ్మకాయకు సంబంధించింది. నిమ్మకాయ మీద ఏంటంటే మనం పడుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి. ఇంటి పరంగా ఇది అదేమో మనం ముందు చెప్పుకుందేమో ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, అలాగే కాకుండా వివాహపరంగా ఖచ్చితంగా జరుగుతుంది. మీరు 10 రాయకండి, 1 మాత్రమే రాయండి. ఉద్యోగం కావాలా, వృత్తి కావాలా, వివాహం కావాలా, ఇలా మాకు పెళ్లి కావాలి అని రాస్తే సరిపోతుంది. మీ పేరు పైన రాసి కింద పెళ్లి కావాలని రాయాలి. అలానే కాకుండా ఉద్యోగం అయితే మీ పేరు పైన రాయండి, కింద ఉద్యోగం రావాలి అని రాసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి అది ఒక ప్రదేశంలో వేయాలి. అలా వేస్తే మీకు శుభ ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మకాయని వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి డైరెక్ట్గా వచ్చేయాలి. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుంటే మీతో ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే కాకుండా ఇంటి పరంగా, ఇంట్లో ఉండే సమస్యల పరంగా, దరిద్ర బాధల పరంగా, ఇబ్బందుల పరంగా ఏంటంటే నిమ్మకాయ మీద ఇంట్లో మంచి జరగాలి, ఇంట్లో మంచి శుభ ఫలితం రావాలి అనేసి రాసేసి 3 రోజులు మీ ఇంట్లో ఏదైనా సరే మూలలో కానీ, ఒక ప్రదేశంలో కానీ, ఒక చోట ఎవ్వరికి తెలియని చోట అయినా సరే పెట్టండి. పెట్టిన తర్వాత మీరేంటంటే 3వ రోజు తీసేసి దీన్ని తీసుకెళ్లి ఎక్కడైనా సరే చెత్తలో పడేయండి. అంటే మనకు చాలా వరకు కూడా చెత్త ఉంటూ ఉంటాయి కదా, చెత్త కుండీలు ఇలాంటివి ఉంటాయి కదండి, అక్కడ ఆ ప్రదేశంలో పడేయండి. లేదండి మాకు చెత్త ఉండదు, డైరెక్ట్గా మేము ఎక్కడైనా వేయొచ్చు అంటే మనము తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఎందుకు అలా చేయాలంటేనండి, అలా చేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి అది వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. శుభ ఫలితం రావడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ 2 పరిహారాలు కూడా జరగవు అనుకున్న పనుల్ని జరిగేలాగా చేస్తాయి. ఇంట్లో ఉండే దుష్టశక్తుల్ని బయటికి వెళ్ళేలాగా చేస్తాయి. మనకంతా కూడా బాగుండటానికి, శుభ ఫలితం జరగటానికి, శుభాన్ని మనం అనుభవించడానికి కూడా ఈ పరిహారము సిద్ధింపబడుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారని మనం కూడా ఆశిద్దామండి. అలాగే మనకేంటంటే చాలా అద్భుతంగా ఉండే పరిహారం అండి, బ్రహ్మాండంగా పనిచేస్తుందని మనకు శాస్త్రమే స్వయంగా చెబుతుందండి. ఇక